हेलो गाइस, वेलकम टू माय चैनल। सो इवाला नेनु मन उषा जनो मार्वला स्टिचिंग मिशन लो एदना प्रॉब्लम एला वस्तुंदी, ए थ्रेड एक्कडेक्कड आगिपोतुंदी, स्टक अय्ये चांसेस एला उंटायनि चूद्दामु, मीकु कूडा यूज अवुतुंदनि चेस्तुन्नानु। सो इप्पुडु एमैंदंटे नेनु ओकसारि ऑन चेस्तानु दीनि। सो ऑन चेसाना चूडंडि स्टक अयिपोयिंदि, तिरगट्लेदु। सो दीनिकि एम कॉजेस उंटायंटे मनकि थ्रेड एक्कड़ो स्टक అయిపోయింది, ఏదర్ ఇక్కడ కానీ సో లేకపోతే బాబిన్ లో కానీ, సో మోస్ట్ ప్రాబబ్లీ బాబిన్ లోనే స్టక్ అయిపోయింది। సో నేను ఏం చేస్తున్నాను అంటే దీని ఓపెన్ చేస్తున్నాను, ఇంకా ఇలా ఓపెన్ చేసి సో ఇలా చూసాను, చూడండి ఇక్కడ మొత్తం థ్రెడ్ స్టక్ అయిపోయింది, కనిపిస్తుందా మీకు థ్రెడ్ స్టక్ అయిపోయింది, ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడంతా థ్రెడ్ స్టక్ అయిపోయింది మనకి। నేను దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది, సో ఎలా ఓపెన్ చేయాలో చూడండి, ఇవి రెండు ఉన్నాయి కదా బ్లాక్గా, సో వీటి రెండింటిని ఇలా తీసేసాను, ఓకే। నెక్స్ట్ చూడండి ఇది ఇలా పక్కకు వచ్చేస్తుంది, సో ఇక్కడ థ్రెడ్ ఉంది, సో నేను దీన్ని పట్టుకొని మెల్లగా ఇది కూడా తీసేస్తున్నాను, ఓకే వచ్చేసింది కదా। సో ఫస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేయాలి, సో ఇలా ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఓకే, సో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేశానండి ఫస్ట్। నెక్స్ట్ ఇది మనకు సో ఇలా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఫ్రంట్కి ఉండాలి, సో ఇలా జస్ట్ సో అలా పెట్టి ఈ బ్లాక్ ఉన్నాయి కదా ఇవి రెండు ఇలా సో స్టక్ అయిపోయింది, సో చూడండి తిరుగుతుంది కదా। సో మనం థ్రెడ్డింగ్ తీసేసాము, ఇప్పుడు బాబిన్ని నీట్గా ఇన్సర్ట్ చేసుకుందాం, లేదు సరిపోయి, సో థ్రెడ్ ఇంత పొడవు లేకుండా కొంచెం కట్ చేస్తానండి, ఓకే ఓకే ఇలా పెట్టేసుకోవాలి, సో దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి దాంట్లో, ఓకే అయిపోయింది, ఓకే ఇప్పుడు మనం చెక్ చేద్దామండి ఇది కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చెప్పి। కొన్ని మనం చిన్నగా మాన్యువల్గా ఇలా చేద్దాము, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయిందంటే దాని థ్రెడ్ మళ్ళీ దాంట్లో ఇరుక్కపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సో గట్టిగా పట్టుకోండి, రెండు కలిపి పైకి వచ్చేస్తాయి మీకు, స్టిచ్ చేసి చెక్ చేస్తాను, సో అది మనకి థ్రెడ్ నార్మల్గా వస్తుందా లేదా అని చెప్పి, థ్రెడ్ స్టిచ్ పడుతుందా లేదా అని, సో స్టక్ అయింది అయితే అవ్వలేదు, సో స్టిచ్చింగ్ వచ్చిందా లేదా అని చూస్తున్నాను చూడండి। సో నేను ఇక్కడ జిగ్జాగ్ది చిన్నది పెట్టున్నాను, సో దానివల్ల ఇలా స్టిచ్చింగ్ వచ్చింది, సో స్టిచ్చింగ్ వస్తుందండి, సో మనకు రెక్టిఫై అయిపోయింది ప్రాబ్లము। సో హోప్ మీకు అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, సో ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।